సో హాయ్ ఫ్రెండ్స్ నా పేరు సాయిగ్రామ్ మీరు చూస్తున్నారు సైకిమ్ టైం తెలుగు ఫ్రెండ్స్ డిటీవీ ఎపిసోడ్ వన్ నైంటీ టూకి అయితే అందరికీ స్వాగతం సో ఈరోజు డేట్ కనుక చూసుకున్నట్టయితే ఫిఫ్త్ ఆఫ్ జూన్ ట్వంటీ ట్వంటీ వన్ అండ్ టైం కనుక చూసుకున్నట్టయితే మనకు ఆల్మోస్ట్ ఇప్పుడు వచ్చేసరికి మనకు సిక్స్ పిఎం అయితే అవుతుంది అండ్ డే కనుక చూసుకున్నట్టయితే వాళ్ళసరికి సాటర్డే సో సాటర్డే కాబట్టి మరి ఎక్కువగా న్యూస్ ఏం లేదు సో అట్లా అని చెప్పేసి తక్కువ కూడా ఏం లేవు సో అవైతే మనం త్వర త్వరగా కంప్లీట్ చేద్దాం సో దానిలో ఫస్ట్ నుంచి చూసుకున్నట్టయితే మనకు ఒకసారి గోకీ నుంచి సో సరికి మనకు గోకి వర్చువల్ మనకు జూనియర్ వా స్మార్ట్ వాచ్ అని చెప్పి ఒక వాచ్ అయితే వీళ్ళైతే లాంచ్ అయితే వేసారు సో ఈ చూసుకున్నట్టయితే దీని వచ్చేసరికి ఫోర్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అయితే పెట్టారు సో ఇది ఒకసారికి టూ థర్టీ ఆఫ్ బ్యాటరీతో వస్తుంది అండ్ ఇది చూసుకున్నట్టయితే మనకు వచ్చేసరికి సెవెన్ డేస్ వరకు అప్ టు బ్యాటరీ బ్లా బ్యాకప్ అయితే వస్తుంది మనకు అది నార్మల్ జూసెస్ కానీ అయితే వీళ్ళైతే చెప్తున్నారు సో చూడాల్సిన ఒకసారి రియల్ వరల్డ్లో ఎలా పర్ఫామ్ చేస్తుందని అండ్ నెక్స్ట్ న్యూ చూసుకున్నాడు అయితే మనకు ఒకసారి టెస్లా నుంచి సో టెస్లా వచ్చేసరికి మనకు ఈ ఎస్ఈవీ ఫైవ్ ఈ మోడల్ కార్స్ ఏవైతే ఉన్నాయో సో ఇవేసరికి మనకు జూలై ఆర్ ఆగస్ట్లో అయితే మనకి ఇండియాకి తీసుకొస్తారని ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది సో ఇవ్వచ్చరికి మనకు ఫస్ట్ అయితే డెమోకి తీసుకొస్తారన్న ఇన్ఫర్మేషన్ అయితే ఉంది సో చూద్దాం మనకు ఒకసారి వీళ్ళు తీసుకొచ్చిన తర్వాత దీని ప్రైజెస్ ఎంత అనేది మినిమం ఉన్న రూమర్స్ ప్రకారం అయితే యాభై ఐదు లక్షల వరకు ప్రైస్ ఉండ ఉండబోతుంది అన్నట్టు కూడా ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది అండ్ నెక్స్ట్ చూసుకున్నాడు అయితే మనకు ఒకసారి శాంసంగ్ నుంచి సో శాంసంగ్ గెలాక్సీ ఎస్ ట్వంటీ వన్ ఎఫ్ ఈ ఫోన్ అయితే ఉందో సోసరికి రెండు ఇమేజెస్ అయితే మనకైతే లీక్ అయ్యా మీరైతే స్క్రీన్ ఇమేజ్ చూడవచ్చు సో ఇది చూడ్డానికి యాజ్ సేమ్ మనకు ఒకసారి ఎస్ ట్వంటీ వన్ లాగే ఉంది సో చూడడానికి అయితే బ్యాక్ సైడ్ నుంచి అయితే టోటల్గా సో ఇది మనకు ఒకసారికి మేబీ త్వరలోనే లాంచ్ అయ్యే అవకాశాలు అయితే చాలా అంటే చాలా వరకు ఉన్నాయి అండ్ నెక్స్ట్ నుంచి చూసుకున్నట్టు మనకు ఒకసారి ఐక్యూ నుంచి సో ఐక్యూ వచ్చేసరికి మనకు ఐక్యూ జెడ్ త్రీ ఈ ఫోన్ వచ్చేసరికి మనకు త్వరలోనే లాంచ్ అయిపోతున్న విషయం తెలిసిందే సో అయితే ఇప్పుడు వచ్చేసరికి ఐక్యూ జెడ్ త్రీ ఈ ఫోన్ ఏదైతే ఉందో సో ఇది వచ్చేసరికి మనకు అఫీషియల్గా మనం చూసుకున్నట్టయితే ఇరవై మూడు వేల తొమ్మిది వందల తొంభై రూపాయల ప్రైజ్ అయితే ఉండబోతున్నట్టయితే ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది సో ఇది ఎగ్జాక్ట్ కరెక్ట్ అయితే కాదు సో ఇది వచ్చేసరికి మనకు కోల్కమ్ స్నాప్ బ్రాండ్ సెవెన్ సిక్స్టీ ఎయిట్ ఈ ప్రాసర్తో కూడా వస్తుందని ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది సో ఈ ప్రాసెస్ ఈ ప్రైజ్ అంటే ఒక బెస్ట్ ప్రైజింగ్ అనే చెప్పవచ్చు సో ఇండియాలో అయితే బట్ చూద్దాం వీళ్ళొచ్చరికి ఏ ప్రైస్ పెడతారనేది ఎగ్జాక్ట్ కరెక్ట్ అని అయితే మనం చెప్పాలి అయితే మనకు ఒకసారి యాపిల్ ఐప్యాడ్ ప్రో నుంచి సో ఐప్యాడ్ ప్రో ట్వంటీ ట్వంటీ టూ ఈ ఐప్యాడ్ ఏదో ఉందో సో ఇది వచ్చేసరికి మనకు మనం చూసుకున్నట్టయితే ట్వంటీ ట్వంటీ టూలో వచ్చే ఐ ప్రో ఐప్యాడ్ ప్రో ఇది వచ్చరికి వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీతో అయితే రాబోతున్నట్టు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది సో ఆల్మోస్ట్ ల్యాప్టాప్స్కి వైర్లెస్ ఛార్జింగ్ అంటే చాలా అరుదు సో ఇది కూడా మనకు ఒకసారి వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ అయితే రాబోతున్నట్టయితే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది నెక్స్ట్ నెక్స్ట్ చూసుకున్నట్టు మనకు ఒకసారికి మనకు ట్విట్టర్ నుంచి సో ట్విట్టర్ వచ్చరికి మనకు ఒకసరికి వైస్ ప్రెసిడెంట్ మనకు వెంకయ్య నాయుడు ఎవరైతే ఉన్నారో సో ఇతని అఫీషియల్ పర్సనల్ ట్విట్టర్ అకౌంట్ని వీళ్ళసరికి మనకు వెరిఫికేషన్ టిక్ అయితే తీసేశారు మొత్తం మీద బ్లూ వెరిఫికేషన్ టిక్ అయితే తీసేశారు సో ఎందుకు తీసేశారనే రీజన్ చూసుకున్నట్టయితే మనకు వెంకయ్య నాయుడు సో ఇతనే ఇచ్చిన అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఈ ఇతని అకౌంట్ అనేది మనకు సిక్స్ మంత్స్ నుంచి ఇనాక్టివ్గా ఉంది సో ఇనాక్టివ్గా ఉన్నందుకు కారణంగా మనకు వచ్చేసరికి ఈ వెరిఫికేషన్ టిక్ అనేది తీసేసామని అయితే వీళ్ళైతే చెప్తున్నారు సో మళ్ళీ ఇతనికి వెరిఫికేషన్ టిక్ వస్తుందా రహదా అన్న మ్యాటర్ అయితే తెలియదు సో మేబీ మళ్ళీ ఖచ్చితంగా వస్తుంది సో ఎందుకంటే వీళ్ళు ఒకసారికి ఫేమస్ సెలబ్రిటీస్ కానీ ఇది నా సరికి మళ్ళీ ఇన్యాక్టివ్లో ఉంటే మళ్ళీ ఈ వెరిఫికేషన్ టిక్ అనేది పోయే అవకాశాలు కూడా ఉన్నాయి అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు ఒకసారి వన్ ప్లస్ నుంచి చూసా వన్ ప్లస్ వచ్చేసరికి మనకు వన్ ప్లస్ నైన్ ఆర్ ఈ ఫోన్ ఏదైతే ఉందో సో దీనికి వచ్చేసరికి అఫీషియల్గా ఒక అప్డేట్ అయితే అవుట్ అయితే వేసారు ఇది వచ్చేసరికి మనకు ఆక్సిజన్ ఓఎస్ లెవెన్ పాయింట్ టూ పాయింట్ త్రీ పాయింట్ త్రీ ఈ అప్డేట్ని అయితే వీళ్ళు అఫీషియల్గా రోల్ అవుట్ అయితే వేసారు సో దీంట్లో కనుక మనం చూసుకున్నట్టయితే వీళ్ళు వచ్చేసరికి మనకు బ్యాటరీ డ్రైన్ ఇష్యూ ఏదైతే ఉందో సో దీని అయితే ఫిక్స్ అయితే చేసినట్టు వీళ్ళైతే చెప్తున్నారు సో చూడాలి మీరు ఎవరైనా యూజర్స్ అనే వారు ఉంటుందో సరే దాన్ని చెక్ అయితే వేసుకొని మీకు ఆల్రెడీ అప్డేట్ అయితే వచ్చిండి సో రాకుండా మీకు అతి త్వరలో అప్డేట్ అయితే వస్తుంది సో ఈ వీడియోలో అయితే ఎంత ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టు ఒక లైక్ అయితే వేసుకోండి అన్న నా ఛానల్ మర్చిపోకుండా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి అండ్ సీన్ మై నెక్స్ట్ వీడియో అంటే సాయి కిరణ్ సైనింగ్ అవుట్ బాయ్ బాయ్